ఫెయిల్ అయితేనే లైఫ్లో కిక్. ఇదేమిటి, సక్సెస్తో కదా కిక్ వచ్చేది, ఫెయిల్యూర్లో అంటున్నానేమిటి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. సక్సెస్లో ఉన్న మజాను పొందడానికి అందరూ ఆరాట పడుతుంటారు, కానీ ఫెయిల్యూర్లో ఉన్న కిక్ గురించి ఎవ్వరూ ఆలోచించరు. మనం ఏ పని చేసినా సక్సెస్ని కోరుకోవడంలో తప్పు లేదు. సక్సెస్ అనేది వ్యక్తి యొక్క సమర్థతకు నిదర్శనం, కానీ ఎల్లప్పుడూ సక్సెస్ మనల్నే వరుస్తుంది అనుకోవడం నిజం కాదు. సక్సెస్ పొందినప్పుడు దానిని ఏ విధంగా స్వీకరిస్తామో, ఫెయిల్యూర్ పొందినప్పుడు కూడా అదే స్థాయిలో స్వీకరించాలి. ఫెయిల్ అయితేనే లైఫ్లో ఉన్న కిక్ తెలుస్తుంది. మన చుట్టూ ఉన్న వారిలో మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో తెలుస్తుంది. మనం జీవితంలో ఎలా ఎదగామనే దానికంటే ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత తిరిగి ఎలా నిలబడ్డామన్నదే ముఖ్యం. సముద్రం ఒడ్డున నిల్చుంటే కెరటం వెనక్కి వెళ్ళి తనంతట తానుగా మరింత వేగంగా ముందుకు ఎలా వస్తుందో, జీవితంలో అపజయాలు సాధించినప్పుడు కొంత వెనక్కి తగ్గినా తిరిగి ముందుకు రావడానికి ప్రయత్నించినప్పుడే విజయ తీరాన్ని తాకగలం. అందుకే పెద్దలంటారు, జయాపజయాలను సరిసమానంగా స్వీకరించినప్పుడే నీ జీవితం ఆనందదాయకమవుతుందని. మన గెలుపుకు ముందుండి చప్పట్లు కొట్టేవారి కంటే మన అపజయాలతో వెన్ను తట్టి ప్రోత్సహించిన వారే నిజమైన ఆత్మీయులు. ఒక విజయం మరో విజయానికి ప్రేరణ ఇస్తుంది, ఒక అపజయం విజయం పొందడంలో అడ్డంకుల్ని తొలగిస్తుంది. వెలుగు వెంట నీడ ఎలా ఉంటుందో, సక్సెస్ వెంట ఫెయిల్యూర్ అలాగే ఉంటుంది. వీటిని సరిసమానంగా స్వీకరించినప్పుడే జీవితం బ్యాలెన్స్డ్గా వెళుతుంది. ఏది ఎక్కువైనా బ్యాలెన్స్ తప్పుతుంది అనటంలో సందేహమే లేదు. ఒక్కసారి సక్సెస్ అయిన వ్యక్తి మరోసారి సక్సెస్ అవ్వకపోవచ్చు, కానీ ఒకసారి ఫెయిల్యూర్ అయిన వ్యక్తి మరోసారి ఫెయిల్యూర్ అవ్వటం అనేది చాలా అరుదు. ఎందుకంటే విజయంలో నేర్చుకునే పాఠం కంటే అపజయంలో నేర్చుకున్న గుణపాఠం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి.